ఎంత కఠిన నిబంధనలు అమలు చేసినా సరే వాటిని ఉల్లంఘించే ప్రయత్నంలో మాత్రం ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఒక పక్క ప్రపంచాన్నే గడగడలాడించేస్తుంది ఈ వైరస్. 15 లక్షల మందికి పైగా వ్యాపించింది యావత్ ప్రపంచంలో. అందులో ఏకంగా 93 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో భారత్లో కూడా ఈ పరిస్థితి ఇలాగే ఉంది. అంటే ఒక రకంగా మిగిలిన దేశాలతో పోలిస్తే చాలా కంట్రోల్లోగా ఉంది, కానీ ఇంకా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే లాక్డౌన్ కొంతమేర అయినా కరోనాని కంట్రోల్లో పెట్టింది అని అనుకోవచ్చు. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి, కానీ నియంత్రణ అయితే చేయడంలో సక్సెస్ అయ్యింది ఈ లాక్డౌన్ వల్ల అనేది. అయితే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటికి రాకూడదు అని చెప్పి ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టారు, మాస్కులు ధరించాలని చెప్పారు. అయినా సరే ఎవ్వరు వినట్లేదు, బయటికి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒడిశాలో అక్కడున్న కలెక్టరు మాస్కులు ధరించకుండా బయటకు వస్తే కనుక వాళ్ళకి కఠిన శిక్షలు అమలు చేస్తాం, ఫైన్లు కూడా వేస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల వారీగా 500, నగర ప్రజలకైతే 1000 రూపాయలు జరిమానా విధించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రూల్ని అమలు చేస్తున్నారు ఒక జిల్లా కలెక్టరు. అది ఎక్కడ అంటే గుంటూరు జిల్లాలో. ఈ గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకి విజృంభణ పెరుగుతున్న నేపథ్యంలో కరోనాను కట్టుదిట్టం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి, కరోనా వ్యాపించకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి అని చెప్పి కలెక్టర్ చేసిన ఆదేశాల మేరకు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగిన, అత్యవసరాల కోసం వచ్చిన, మాస్క్ లేకుండా గనక బయటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి 1000 రూపాయలు జరిమానా విధించాలి అని చెప్పి కలెక్టర్ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరాలు, కూరగాయల కోసం కొనుగోలు చేసేందుకు ఒక్కళ్ళు మించి రావద్దు, గుంపులు గుంపులుగా రావద్దు, కుటుంబానికి ఒక్కలే రావాలి అని చెప్పి కూడా ఒక షరతు పెట్టారు. ఇంకా చాలా కఠిన నిబంధనలే గుంటూరులో అమలవుతున్నాయి. ఎందుకంటే రెడ్ జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్క్ ధరించకుండా బయటికి వస్తే 1000 రూపాయలు జరిమానా ఖచ్చితంగా పడుతుంది. అయితే ఇది ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇది మొత్తం సిచ్యువేషన్ సీరియస్గా ఉంటే ప్రతి జిల్లాలో కూడా ఇదే రూల్ పెట్టబోతున్నారు. అత్యవసరాల కోసం, నిత్యావసరాల కోసం బయటికి వచ్చినా సరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వితౌట్ మాస్క్ వస్తే కనుక ఖచ్చితంగా 1000 రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ప్రభుత్వం నుంచి వస్తున్న హెచ్చరికలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.